Satamanambhavati Sataja Purusha Satendraja Ajasevendraja Ratishati Om Namo Venkateswara Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subasandarbhalalo, Bhaktulaku, Tirumala Tirupati Devasthanamula, Archaka Swamalache, Alaya Prangadam Nundi, Aa Srinivasuni Mangalasisalu Ponde Karyakramame, Satamanambhavati. Sri Venkatachalathisham Sri Adhyasita Vakshasam Sri Tachetana Mandaram Sri Nivasamaham Srinivasam aham bhaje ఈ ఫోటోలోని మా ముద్దుల బాబు పూర్విక్ షణ్మిక రాజాకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ ప్రత్యూష నాన్న సత్యకుమార్ తాతయ్య మామ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా చిన్నారి ఉదయ కార్తీక్కు అందించండి అంటూ తల్లిదండ్రులు శివాజీ జయలక్ష్మి నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. మా దీపక్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లి రోజా తండ్రి దిలీప్ కుమార్ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు పుత్తూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నల్లగొండ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె విష్ణుప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ సరిత నాన్న సత్యనారాయణ తరుణ్ అత్తయ్య మామయ్య కోరుతున్నారు. మా కుమార్తె వరుణశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కలవాణి ఆశీసులను అందించమంటూ నాన్న హరిబాబు అమ్మ సుజన అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కృష్ణగిరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా కుమార్తె ఆరాధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ అమ్మ స్రవంతి నాన్న సునీల్ కుమార్ నానమ్మ జ్యోతి అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కందుకూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి సూర్యలక్ష్మి ఆధ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ వల్లి నాన్న శిఖాంక్ బామ్మ లక్ష్మి తాతయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల చిన్నారి సీరోజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ తండ్రి నళిన్ అమ్మ వర్ష తాతయ్య వేణుగోపాల్ బామ్మ పద్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను మా విహానికి అందించండి అంటూ తల్లిదండ్రులు రాధిక మధు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కోరుతున్నారు. మా బాబు యువకాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లి ఆదిలక్ష్మి తండ్రి వెంకటేశ్వర రెడ్డి అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను
మలయప స్వామి వారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వబాహిరయ ప్రజా త్వస్థారాజని దేహ్యస్మే సీవే మత్సరదోపయం తే సర్వాన్ కామానుసీమహీ. మా బంగారు కొండ జతిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను కస్తూరి తిలకాంక్షుతిని దీవెనలను అందజేయమంటూ నాన్న వరుణ్, అమ్మ బ్రాహ్మణి, అత్తయ్య, మామయ్య, పవన్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా బాబు ముదిత్య కృష్ణకి జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నంద్యాల నుండి నానమ్మ శేషుకుమారి, జేజినాన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా ముద్దుల బాబు నిహాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లి వినీల, తండ్రి సంతోష్, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు హిమ వైష్ణవికి అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, సత్యరెడ్డి కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట నిహితశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ నెల్లూరు నుంచి నాన్న వంశీ ద్వారకనాథ శర్మ, అమ్మ శ్వేత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాణి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. ఈ ఫోటోలోని మా చిన్నారి తల్లి మహాశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తల్లి ప్రేమ, తండ్రి అశోక చక్రవర్తి, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె నిధికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీధర్, తల్లి శాలిని, అమ్మమ్మ, తాతయ్య బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు చిరుద్వీప్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ నవీన, నాన్న కేశవ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు మోహిత్కు అందించండి అంటూ నానమ్మ రాఘవమ్మ, తాతయ్య నాగభూషణరావు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిన్నారి బాబు లక్ష్మీ శ్రీ నాగసాయి కౌశిక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ మహాలక్ష్మి, నాన్న కాళీకృష్ణ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాంకేతుర్షాం మేత్యగ్రహే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా మేనలుడు ఇక్ష్వాకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధారుని దీవెనలను అందించమంటూ మామయ్య సందీప్, తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా చిన్నారి భువికకి అందించండి అంటూ అమ్మ లలిత, నాన్న సురేష్, అమ్మమ్మ, మేనమామలు కుటుంబ సభ్యులు కట్టమంచి నుంచి వ్రాస్తున్నారు. మా ఈశ్వర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ అంబికాదేవి, నాన్న జగదీష్, అమ్మమ్మ, తాతయ్య, మావయ్యలు కాకినాడ నుంచి కోరుతున్నారు.
ఈ ఉత్తరం కడప నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకట చేతన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ చందన, నాన్న కృష్ణ కోరుతున్నారు. మా పాప హర్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాసులు, అమ్మ ఉమాదేవి, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిరంజీవి ప్రహ్లాద వరదన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ శ్రీకృష్ణ ప్రియ, నాన్న సుబ్బారావు, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా పాప యామిని నాగపార్వతీశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ రామలక్ష్మి, నాన్న గంగన్న, అన్నయ్య, అక్కయ్య కుటుంబ సభ్యులు అమలాపురం నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు చాణక్య గుప్తకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ సుజాత, అక్కయ్య శర్వాణి కామవరపు కోట నుంచి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా పాప సాయి నాగ యజ్ఞశ్రీకి అందించగలరు అంటూ హైదరాబాదు నుండి అమ్మ శ్యామల, నాన్న నాగేంద్ర కుమార్, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. మా కుమారుడు నరసింహ తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ తండ్రి సుబ్బయ్య, తల్లి సుజాత, అన్నయ్య కుటుంబ సభ్యులు రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థరతి దీర్ఘమాయుః. మా కుమార్తె దీప్తి తుషారకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తల్లి ధనలక్ష్మి, తండ్రి ప్రకాష్ కుటుంబ సభ్యులు దిగువ మాఘం నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా కుమార్తె ప్రసన్న జ్యోతిప్రియకు అందించండి అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న భాస్కరరావు, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. మా కుమార్తె సాయి సుప్రజకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ శారదామణి, నాన్న చంద్రశేఖర్ కోరుతున్నారు. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి భాగ్యలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ అరుణాదేవి, నాన్న అర్జునరెడ్డి, నానమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చెల్లై శ్రీగాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అక్కయ్య, రాగమణి, నాన్న శ్రీనివాస్, అమ్మ రత్నం, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్నమసోమధ్యా మిత్రం దేవన్ మిత్రదేవన్ నాస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః సతంజీ వేమసరధస్య వీరాః. ఈ ఉత్తరం రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి వెంకట దుర్గాప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేయమంటూ తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, శ్యామలాంబ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అన్నయ్య రామ్మోహన్ రావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ చెల్లాయిలు, బావలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను మా అల్లుడు వెంకట రంగారావు గారికి అందించండి అంటూ
అత్తమామలు చిరంజీవమ్మ, రాధాకృష్ణయ్య, భార్య లావణ్య, కుమారులు, కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. మా నానమ్మ పుష్పలతమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ మనుమరాలు రాజశ్రీ, కుమారుడు రాజశేఖర్, కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు సాయి నికేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ పుష్పలత, నాన్న వెంకటరమణారెడ్డి, చెల్లాయి శిరీష బాపట్ల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా వదినమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ భార్గవ, అభిరామ్, నారాయణి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హనుమకొండ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మేనకోడలు జాబిలి గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ మామయ్య శ్రీకాంత్ చౌదరి, అత్తమ్మ, తమ్ముడు, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ గాయత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ కుమారుడు వెంకటేష్, భర్త జోగేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తాకెళ్లపాడు నుంచి వ్రాస్తున్నారు. మా మేనల్లుడు సందీప్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నెలలోని దీవెనలను అందించమంటూ మేనమామ, అత్తమ్మ, నరేష్ కుమార్, నిరోష కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవరాలు మనస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ తాతయ్య లింగమూర్తి, నానమ్మ లక్ష్మి, నాన్న సుమన్, అమ్మ ప్రశాంతి జమికుంట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా కుమార్తె అల్లుడైన అనురాధ, అనిల్ కుమార్ దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ నాన్న, అమ్మ, రుక్మిణి, దామోదరం, అన్నయ్య, వదినలు, కుటుంబ సభ్యులు పేరూరు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా కిరణ్ కుమార్, భవ్య దంపతులకు అందించండి అంటూ అమ్మ తులసి, నాన్న నాగేశ్వర శర్మ, కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. మా శ్యామసుందర్, చందన దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె విష్ణునయన, అమ్మ ప్రభావతి, నాన్న చంద్రశేఖర్ బాబు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తమ్ముడు మరదలు వెంకటరమణ, రేణుక దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అన్నయ్య వెంకటేష్, వదిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా పాప యక్షుజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధారుని దీవెనలను అందించమంటూ అమ్మ రూప, నాన్న బాలశేఖర్ రెడ్డి, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి ప్రణయ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ దుర్గారాణి, నాన్న రమేష్ బాబు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వబాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే చూసారుగా. ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.